హాయండి, ఈ రోజు కూడా చక్కటి వీడియోతో నేను మీ ముందుకు అయితే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఫియామా షవర్ జెల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ ఫియామా షవర్ జెల్లోని ఇది మనకి పచౌలి ఇంకా అలాగే గడమయ్య అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి ఏం చేస్తాయి, మన స్కిన్ ని ఏ విధంగా ప్యాంపర్ చేస్తాయి, ఎలా ఉన్నిస్తుంది, ఇంకా మన స్కిన్ లోపల ఉన్న పీహెచ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాడవకుండా ఏ విధంగా కాపాడుతుంది, ఇది ఒక కండిషనర్ లాగా కూడా మనకి పనిచేస్తుంది అని చెప్తున్నారు. మరి ఇది ఎవరెవరికి బాగా యూజ్ అవుతుంది, ఒక బాడీకి మాత్రమేనా, ఫేస్ అప్లై చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చాలా మంది అయితే ఉన్నాయి కదా, ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేయబోతున్నాను. అంతేకాదు ఈ రోజు నుంచి మన ఎస్ఆర్కే టిప్స్ ఛానల్లోని ప్రతి వీడియోలోని నేను ఒక స్టోరీని అయితే చెప్పబోతున్నాను. మన ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్ ఏవైతే ఉన్నాయో అందులోనే నేను ప్రతిరోజు ఒక లవ్ క్రైమ్ స్టోరీ అంటే రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే చెప్తున్నాను. ఇందులో ఏంటంటే మనము దేవుడు దయ్యాలు రెండింటిని కూడా నమ్ముతాం కాబట్టి మన లైఫ్లోని జరిగే అంటే టూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చెప్పే స్టోరీస్ అనమాట. ఇవి ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మన వ్యూవర్షిప్ అయితే పెంచండి తప్పకుండాను. నేను మంచి మంచి వీడియోస్తోని మీ ముందుకైతే వస్తాను. ఈ రోజు మనము ఈ షవర్ జెల్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ రియల్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాము. మా లైఫ్లో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ ఇంకా అలాగే మా ఫ్రెండ్స్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ని నేను మీతో అయితే షేర్ చేయబోతున్నాను. మరి ఇది నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో దాన్ని బట్టి తర్వాత వచ్చే వీడియోస్లోని నేను చెప్పాలా వద్దా అనేది డిసైడ్ అయిపోతాను. ఓకేనా, ఈ రోజు మనం చెప్పుకోబోయే రియల్ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఫస్ట్ డే కాబట్టి మనం దెయ్యాల గురించి చెప్పుకోవద్దు, దేవుడి గురించి అయితే తెలుసుకుందాము. ఇది మీరు ఫ్యాంటసీ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, కానీ రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందాం. బాబా గారు ఏ విధంగా మనల్ని రక్షిస్తూ ఉంటారు, మనం ప్రతిదీ కూడాను ఆయన మీద భారం వేసినట్లయితే ఏ విధంగా ఆయన కాపాడతారు అనే దాని గురించి తెలుసుకుందామండి. ఇది మాకు తెలిసిన ఒక ఆంటీ గారు అయితే చెప్పారనమాట, ఆవిడ లైఫ్లోని జరిగిన రియల్ ఇన్సిడెంట్. వాళ్ళకి ఏంటంటే బాగా మంచి ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ, అలాంటిది ఒకేసారి మొత్తం అన్ని కూడా పోయాయి అనమాట. అంటే బాగా బతికిన వాళ్ళు ఒకేసారి చిరిగిపోతే వాళ్ళకి ఏంటంటే ఆత్మాభిమానం ఉంటుంది, ఎవరి దగ్గర నోరు చాచి అడిగి తీసుకోలేరు, లేకపోయినా అలాగే ఉంటారు. సో అయితే వాళ్ళ ఇంట్లో ఏంటంటే తినడానికి కూడా బియ్యం లేని సమయం అనమాట. అది వాళ్ళ ఇంట్లోని లాస్ట్కి వచ్చేసాయి, ఇంకా ఒకే ఒక గ్లాస్ చిన్న గ్లాస్తోనైతే బియ్యం ఉన్నాయంట. ఆ రోజు వాళ్ళ హస్బెండ్కి అయితే తను చెప్పిందనమాట, ఇలాగా ఒక చిన్న గ్లాస్తోనే బియ్యం మాత్రమే ఉన్నాయి, మన ఇద్దరికి సరిపోదు, ఎవరో ఒకరు తింటే సరిపోతుంది, మీకు పెడతాను అని. అంటే వద్దు నాకు పెట్టొద్దు అని చెప్పేశాడు అంటే. అయితే ఈలోపు అతను ఏంటంటే పని మీద బయటకు వెళ్ళిపోయాడు. ఆవిడ ఏంటంటే ఆ గ్లాస్తో వండితే అతను తిండు, ఆవిడ కోసమని వదిలేస్తాడు. ఒకవేళ ఆవిడ తింటే ఆవిడకి బాధ అనిపిస్తుంది, భర్త తినకుండా నేను తినేశానే అని. ఏం చేద్దాం అని చెప్పి అలాగే ఆలోచిస్తుంటే ఈలోపు ఎవరో ఒక సాధు ఇంటికి వచ్చి షర్టన్ కయ్యి వచ్చాడంట. అతను ఏంటంటే తెల్ల వస్త్రాలు వేసుకున్నారు, తలకి కట్టుకుంటారు కదండి ఇలాగా, అలా కట్టుకొని జోలి వేసుకుని వచ్చారంట. అయితే అమ్మ ఏదైనా ఉంటే పెట్టరా అని అడిగారంట. అడిగితే ఈవిడ ఇంట్లోనే ఏం లేవు, నా బియ్యాన్ని నేను ఏం చేసుకుంటాను, నేను ఫుల్గా తినలేను, ఆయన ఫుల్గా ఆయనకి ఫుల్గా పెట్టలేను అని చెప్పేసి ఆ బియ్యం తీసుకెళ్ళి అతనికి వేస్తారంట. వేసేసి దండం పెట్టేసి వచ్చేసారంట. అయితే ఈలోగా వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి అన్నం తిన్నావా అని అడిగారంట. లేదండి వండలేదు, ఇలా ఒక అతను వచ్చారు సాధువు, ఆయనకి వేస్తాను అని చెప్పారంట. పోనీలో మంచి పని చేసావు, ఇద్దరికి కాకుండా సగం సగం అయిపోతుంది, సర్లే మంచి పనే చేసావు అని చెప్పేశారంట. ఈలోపు ఇంట్లోకి రాగానే వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశారు. ఫోన్ చేసి అమ్మ ఈ సంవత్సరం బియ్యం బాగా పండయి, మనకి ఒక మూట అయితే నేను పంపిస్తున్నాను, బస్కి వేసాను, దాంతోపాటుగా పప్పులు ఇంట్లో కావాల్సిన సామాను అన్నీ కూడా వేశాను, తీసుకోండి బావగారు చెప్పమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడంటే. సో ఆవిడ మాటలు వినేసరికి ఒకసారిగా ఆవిడకి కళ్ళంటి నీరు తిరిగిపోయాయంటండి. బాగా బాబాగారు నమ్ముతారండి, ఇంటికి వచ్చింది బాబాగారే అని అర్థం చేసుకుంది ఆవిడ. లే అది గురువారం నాడు మార్నింగ్ ఇలాగ అయ్యేసరికి ఆవిడ చాలా హ్యాపీ అయిపోయారనమాట. ఇంకా ఏంటంటే ఒక గ్లాసుడు ఆవిడ దానం చేసినందుకు ఇంటికి ఒక మూటని అలాగే ఇంట్లో కావాల్సిన సామాన్ని బాబాగారు ఆ విధంగా పంపించారని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అలాగే ప్రతిసారి వాళ్ళకి ఏదో ఒక నిదర్శనం అయితే చూపిస్తూ ఉంటారు బాబాగారు. వాళ్ళకనే కాదండి మన లైఫ్లో కూడా చాలా మిరాకిల్స్ ఇలాగా ప్రతి విషయానికి కూడా బాబాగారు ఉన్నారని నిరూపించుకుంటారు. మరి ఇది రియల్గాను మా వాళ్ళకి జరిగిన ఒక చక్కటి ఇన్సిడెంట్. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండాను ఫియామా షవర్ జెల్ గురించి అయితే తెలుసుకున్నాము. ఇందులో పచౌలి ఇంకా అలాగే మెకడామియా అయితే ఉన్నాయి. ఈ పచౌలి అనేది మనకి ఒక ప్లాంట్ అనమాట, ఫ్లవర్ ప్లాంట్. ఇది ఎక్కువగాను మెడిసిన్స్కి ఇంకా అలాగే మంచి ఫ్రీగ్రెన్స్ కోసం సెంట్స్లోని ఇంకా దాంతోపాటుగా ఇలాగా క్రీమ్స్లోని షవర్ జెల్స్లోని యూస్ చేస్తూ ఉంటారనమాట. ఇది మన స్కిన్ని రిపేర్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగానైతే సాఫ్ట్గానైతే చేస్తుంది అనమాట. ఇంకా దాంతోపాటుగా మంచిగాను ఫ్రీగ్రెన్స్ అయితే వస్తుంది. అలాగే మెకడామియా అనేది ఒక నట్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇది ఒక నట్ అనమాట. ఇవి మన దేశంలో వచ్చేవి కాదు ఈ చెట్లు. ఈ నట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఇందులోనే మనకి ఎక్కువగాను న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి. ఈ న్యూట్రిషన్స్ వల్ల మన స్కిన్ని మంచిగాను డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తుంది, అలాగే మంచిగా రీజనరేట్ చేస్తుంది అనమాట. సో ఈ రకంగా మనకి ఈ రెండు ఉపయోగపడతాయి. అలాగే మన స్కిన్లో ఉన్న పీహెచ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఆ పీహెచ్ అవి పాడవకుండా చేస్తాయి అనమాట. ఈ విధంగాను ఇది పనిచేస్తుంది. అలాగే ఇందులో కండిషనర్ కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే మన స్కిన్ స్మూత్గా, చాలా మందికి ఏంటంటే రఫ్గా అయిపోయి డల్గా అయిపోతుంది స్కిన్ అంతా కూడాను. మనం ఎంత ఎన్ని సోప్స్ యూస్ చేసినా కూడా ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. కానీ సోప్స్ కన్నా మనకి ఇలాంటి జెల్ బేస్ యూస్ చేస్తున్నట్లయితే మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. మనకి ఐటీసీ కంపెనీ వాళ్ళది ఫియామా అనేది. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి దీని మీద మనకి 199 రూపీస్ అయితే ఉంటుంది, కానీ 99 రూపీస్ అయితే ఆఫర్లోనే మనకు వస్తుందండి. చాలా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి ఇందులోని. అండ్ అలాగే ఈ వన్ ప్యాక్ వచ్చేసి 6 మంత్స్ వరకు వస్తుందని చెప్తూ ఉంటారు, కానీ ఒకరు యూస్ చేస్తే 6 మంత్స్ ఖచ్చితంగా వస్తుంది, ఇద్దరు ముగ్గురు యూస్ చేస్తే
చేస్తే మటుకు త్వరగా అయిపోతుంది. సోప్ కన్నా తక్కువ అని చెప్పుకోవచ్చు ఒక రకంగాను. అలాగే మనకి సోప్స్ కన్నా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇది ఫేస్ కి ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదా అని చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఇది ఫేస్ కాదు, కేవలం బాడీకి మాత్రమే. ఫేస్ కి సంబంధించి మనం ఏదైతే యూజ్ చేసుకోవాలండి. దీని మ్యానుఫాక్చరింగ్ డేట్ నుంచి మనకి 3 ఇయర్స్ అయితే దీని లైఫ్ టైం ఉంటుంది, ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ ఇందులోని 250 ml అయితే కంటెంట్ ఉంటుందండి. ఈ మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంగ్రీడియంట్స్, ఇంకా అలాగే ఎక్కడ మ్యానుఫాక్చరింగ్ అయింది అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఈ జెల్ ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకి లైట్ పింక్ కలర్ లో అయితే కనిపిస్తుంది. ఇదిగోండి ఈ రకంగా లైట్ గా కనిపిస్తుంది కదా, కానీ పింక్ లైట్ పింక్ అనమాట, మంచి ఫ్రీగ్రెన్స్ తో వస్తుంది. ఇందులో ఏంటంటే మనకి పర్ల్ లాంటి గ్లో అయితే ఉంటుంది, చూడండి మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీని ఫ్రీగ్రెన్స్ ఎలా ఉంటుంది అని అంటే పాన్స్ ఫ్రీగ్రెన్స్ లాగా ఉంటుందండి. పాన్స్ పౌడర్ ఫ్రీగ్రెన్స్ ఉంటుంది కదా, అది మరీ ఘాటుగా వస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది. ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది. మీకు సోప్ రాసుకునే కన్నా ఇలాంటి జెల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ శాతం మనకి ఫ్రీగ్రెన్స్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. ఇంకా దాంతో పాటుగాను ఎవరికైతే చెమట ఎక్కువగా పడుతుందో అటువంటి వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయి. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియోలోని నేను చెప్పిన రియల్ ఇన్సిడెంట్ ఏ విధంగా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అంతేకాదు మన ఛానల్లోని ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్, అది గోష్టికి సంబంధించి కావచ్చు లేదంటే గాడ్కి సంబంధించి కావచ్చు, మంచి మంచివి అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. రేపటిసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చిస్తాను. అంటిల్ దెన్ బై.